Class. Welcome to our channel. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మనం కాలాలను గురించి తెలుసుకుందాం. కాలములు అంటే ఏంటి? మన సమయాన్ని కాలము అంటే మామూలుగా మనము సమయం గురించి తెలియజేసేది. అయితే ఈ కాలాలని మూడు రకాలుగా విభజించడం జరిగింది. అయితే ఆ మూడు రకాలు ఏంటో చూద్దాం. మామూలుగా మూడు రకాలుగా విభజిస్తారు వీటిని. ఒకటి వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. ఈ మూడు రకాలు. కానీ మనకు తెలియని ఇంకొక కాలం ఉంది. ఏంటది? తద్ధర్మ కాలం. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినది. అంటే ఉదాహరణకు చూడండి, తద్ధర్మ కాలమా అంటే ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు కొంతమందికి. అయితే తద్ధర్మ కాలము ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఎలా అంటే, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. పడమటి దిక్కును కాదు కదా. అంటే ఎప్పుడు చూసినా తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. ఎప్పుడు జరిగే దానిని గురించి చెప్పేది తద్ధర్మ కాలము. గాలి వీస్తుంది. గాలి వీస్తుంది అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడు గాలి వీస్తూనే ఉంటది, ఆగిపోదు. గాలి ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. కాలం అంటే లోకం స్తంభించిపోతుంది. అదే విధంగా పాలు తెల్లగా ఉన్నాయి అని అంటారు. పాలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి. నల్లగా ఉంటాయా పాలు? ఉండవు కదా. అంటే సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఉండేది తద్ధర్మ కాలము. అయితే ఇప్పుడు మొత్తం మనం నాలుగు రకాలుగా చెప్పుకుందాము. అర్థమైంది కదా నేను నాలుగు రకాలు కాలాలు అని ఎందుకు చెప్పానో, అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. కాలములు. కాలములను మూడు రకాలుగా విభజించడం జరిగింది. కాలములను మూడు రకాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి వర్తమాన కాలము, వర్తమాన కాలం. రెండోది భూతకాలం. రెండోది ఏంటి? భూతకాలం. మూడోది భవిష్యత్తు కాలం. మూడోది భవిష్యత్తు కాలం. ఇక్కడ చూడండి నాన్న, మనం మూడు రకాలుగా అని చెప్పాము. కానీ నాలుగవ రకం ఏమవుతుంది? నాలుగవ రకము తద్ధర్మ కాలము. నేను ఇందాక చెప్పినట్లుగా తద్ధర్మ కాలము. నాలుగవది ఏంటి? తద్ధర్మ కాలము. అయితే ఇక్కడ చూడండి నాన్న, వర్తమాన కాలం అంటే ఏం చెప్పాను నేను? ఇప్పుడు జరిగే దాని గురించి తెలియజేసేది. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరగబోయే దాని గురించి తెలియజేసేది. అంటే ఏంది? నేను పాఠం చెబుతున్నాను. ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను పాఠం చెబుతున్నాను. ఇది వర్తమాన కాలానికి ఉదాహరణ. అదే విధంగా తర్వాత కాలం ఏముంది? భూతకాలం ఉంది. భూతకాలము అంటే ఏంటి? జరిగిపోయిన పనిని గురించి. అంటే ఇక్కడ వర్తమాన కాలంలో నేను పాఠం చెబుతున్నాను అంటే ప్రెజెంట్. కానీ భూతకాలం ఏంటి? పాస్ట్, వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏంటి? నేను పాఠం చెప్పాను లేదా నేను నిన్న పాఠం చెప్పాను. అది జరిగిపోయింది. నిన్న పాఠం చెప్పాను. ఇక్కడ చూడండి భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలము అంటే ఏంటి? జరగబోయే దానిని గురించి తెలియజేసేది భవిష్యత్ కాలము. అయితే వర్తమాన కాలము అంటే జరిగిపోయిన దానిని గురించి చెబుతుంది. ఇప్పుడు జరగబోయేది దానిని గురించి చెబుతుంది. భూతకాలము అంటే జరిగిపోయిన దానిని గురించి చెబుతుంది. అయితే ఇక భవిష్యత్ కాలము అని అంటే, ఇక్కడ చూడండి నాన్న, భవిష్యత్ కాలం అంటే జరగబోయే దానిని గురించి. ఇక్కడ నేను పాఠం చెబుతున్నాను వర్తమాన కాలం. అర్థం చేసుకోండి,
నేను నిన్న పాఠం చెప్పాను నిన్న ఎప్పుడు చెప్పాను నిన్న పాఠం చెప్పాను అంటే చెప్పేశాను అయిపోయింది కాబట్టి ఇది భూతకాలము భవిష్యత్ కాలం అంటే నేను రేపు పాఠం చెబుతాను నేను రేపు పాఠం చెబుతాను నేను రేపు పాఠం చెబుతాను అంటే రేపు అంటే ఏంది ఇంకా రాలే రేపు చెప్తా అని చెబుతున్నా అంటే ఇది భవిష్యత్ కాలం మరి ఇక్కడ తద్ధర్మ కాలం అనే ఒక కాలం గురించి చెప్పాను కదా కొత్తగా మీకు ఆ తద్ధర్మ కాలము అంటే ఏంది ఇక్కడ ఎప్పుడు జరిగేది ప్రకృతికి సంబంధించింది దీనికి సంబంధించింది కాదు నాన్న ఇది గాలి వీస్తుంది అనేది ఏంది ఎప్పుడు గాలి వీస్తూనే ఉంటుంది అవునా అలాగే పాలు తెల్లగా ఉన్నాయి పాలు నలుపుగా ఉండవు పాలు తెల్లగా ఉన్నాయి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు చూడన్నానా ఇది తద్ధర్మ కాలం అండర్స్టూడ్ అందరికీ అర్థమైంది అనుకుంటాను కాలాల గురించి వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం తద్ధర్మ కాలం ఈ ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ ని కామెంట్ బాక్స్ లో పెట్టండి తర్వాత వ్యాకరణం కోసం మళ్ళీ మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు